హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జ్యోతి. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ మ్యాంగో ఫలోడా. ఇప్పుడు తయారు చేసే విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 500 ml ఫుల్ క్రీమ్ మిల్క్, ఫలూదా మిక్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అంతే. ముందుగా స్టవ్ మీద సాస్ పాన్ పెట్టుకొని దాంట్లో 500 ml ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. మిల్క్ రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత దీంట్లో మనం ఫలూడా మిక్స్ యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మనం 2 పర్సన్స్కి చేస్తున్నాం కాబట్టి 4 స్పూన్స్ ఫలూడా మిక్స్ యాడ్ చేసుకోవాలి. ఈచ్ పర్సన్కి 2 స్పూన్స్ లెక్కన ఫలూడా మిక్స్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం చక్కగా కలుపుకోవాలి. ఇది దగ్గరికి వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది మనకి బాయిల్ అవ్వాలి. కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. దీన్ని రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫలూడా మిక్స్ కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం దీన్ని 2 అవర్స్ పాటు రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టనేకూడదు, నార్మల్ రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. 2 అవర్స్ అయిపోయింది. ఫలూడా మిక్స్ని బయటికి తీస్తాను. ఇప్పుడు సర్వింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ముందుగా కొంచెం ఫలూడా మిక్స్ని గ్లాస్లో పోసుకోవాలి. తర్వాత కట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని లేయర్స్ లాగా వేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఫలూడా మిక్స్ని వేసుకోవాలి. దాని మీద మళ్ళీ లేయర్ లాగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మనకి ఒరిజినల్ బయట తినే ఫలూడా మిక్స్ టేస్ట్ వస్తుంది. ఫైనల్గా దీనిపైన ఐస్ క్రీమ్, ఏదైనా ఐస్ క్రీమ్, నేను మ్యాంగో ఐస్ క్రీమ్ యూస్ చేస్తున్నాను, ఐస్ క్రీమ్ని స్క్యూబ్ లాగా పైన పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ నేనే ఇంట్లో తయారు చేశాను. దీని లింకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఇది జస్ట్ నేను 3 ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేశాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. బయట తినే ఐస్ క్రీమ్స్ కన్నా కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఫలూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఈ రెసిపీ మనం 2 పర్సన్స్కి కదా రెడీ చేసింది, సో నేను 2nd గ్లాస్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్గా బయట అందరూ ఫలూడా మిక్స్ పౌడర్ కొనుక్కుంటారు, కానీ అది తయారు చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు అండ్ యాక్చువల్ టేస్ట్ రాలేదని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కనుక రెడీ చేసుకుంటే మీకు యాజ్ ఇట్ ఈస్ బయట తిన్న ఫలూడా లాగే అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.